చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ధ్వంసం చేయటం మూలంగానే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తామన్నాను. ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఆ మ్యాన్ మేడ్ డిజాస్టర్లో ఆ మ్యాన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మనవి చేస్తామని నేను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇరిగేషన్ గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ కనీసం పట్టించుకోకపోవటం మూలంగానే ఈరోజు ఇటువంటి విపత్తులకు వచ్చినాయి అని చెప్పేసి మనకి మనవి చేస్తాను. అంతేకాకుండా బాధ్యతారహితంగా ఒక పరిపాలన ఏమిటి, లేకపోతే ఒక ఇరిగేషన్ ఏమిటి, వ్యవస్థల్ని ధ్వంసం చేసే మనస్తత్వంతో కాలవగట్ల మీద మట్టి అమ్ముకున్నారు, ఇసుకని ఇష్టం వచ్చినట్లు దోచేశారు. వీటన్నిటి మూలంగా ఈరోజు ప్రజలు ఆ నష్టాన్ని ఆ భారాన్ని భరించాల్సి వస్తుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంతేకాకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏ విధంగా సహకరించాలి, ఒకవేళ ప్రభుత్వ చర్యల్లో ఏదైనా లోపాలుంటే ఆ లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి బాధ్యతగా ప్రవర్తించాల్సిన ప్రతిపక్షం ఈరోజు బురద రాజకీయాలు చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. నీకు అనేక డయాస్లు ఉంటాయి, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపించవచ్చు, అక్కడికి మాత్రం రారు అసెంబ్లీకి రారు, అసెంబ్లీ నుంచి తోకముడిచి ప్రజల సమస్యల్ని చర్చించడానికి అసెంబ్లీకి అటెండ్ కారు, కానీ బురద దల్లే రాజకీయాలు మాత్రం తనకున్న పత్రిక ద్వారా తనకున్న ఛానల్ ద్వారా చేయటం చాలా శోచనీయమని చెప్పేసి మనం చేస్తున్నాను. మొదటి నుంచి కూడా ఏదో ఒక విధంగా విధ్వంసం సృష్టించాలి, చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా నష్టం సృష్టించాలి అని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా అటువంటి ప్రయత్నమే. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచెత్తాలి, ముంచెత్తి అదేదో తప్పుగా పెద్ద జరిగిన చరిత్రలో జరిగిన పెద్ద తప్పిదంగా చూపించాలి, చిత్రీకరించాలనే ప్రయత్నం తప్పితే వేరేది ఏమీ లేదని చెప్పేసి మనం చేస్తారు. 2014లో కూడా ఒక బోట్ని తీసుకొచ్చి వరద సమయంలో అడ్డుపెట్టిన విషయం అందుకే గుర్తుంది. మళ్ళీ యాదృచ్ఛికమో ఏమిటో కానీ మొన్నొచ్చిన 5 బోట్లలో 4 బోట్లకి వైసీపీ రంగులే ఉంటాయి. మరి అది యాదృచ్ఛికమో లేకపోతే నిజంగా వాళ్ళు పంపించారా, ఇవన్నీ అర్థం కావు. సో ఇటువంటి రాజకీయాల్ని మరి అసలు ప్రజలు చీత్కరించినా కూడా తన ఆలోచన విధానాన్ని పార్టీ యొక్క పాలసీస్ని మార్చుకుని ప్రవర్తించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బురద రాజకీయాలు చేయటం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇదొక ప్రకృతి విపత్తు అయితే ఈ రాష్ట్రానికి జగనే ఒక విపత్తులాగా తయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తామని నేను. ఆయన చేసిన చర్యల మూలంగా, ఆయన చేసిన పరిపాలన మూలంగా ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని గేట్లు మొరాయించినాయి, ఎన్ని గేట్లు అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో గేట్లు కొట్టుకుపోయినాయి, కనీసం మెయింటెనెన్స్ చేయకపోవడం మూలంగా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏదైనా సరే కొత్త ప్రాజెక్టులు చేయలేకపోయినా ఉన్న ప్రాజెక్టుల్ని మెయింటైన్ చేయటం అనేది ఒక బాధ్యత. ఆ ప్రాజెక్టును కూడా మెయింటైన్ చేయకపోవటం మూలంగా గేట్లు కొట్టుకుపోవటం, ప్రాజెక్టులు కొట్టుకుపోవటం మనందరం కూడా చూసామని చెప్పేసి మనం చేస్తామని నేను. దాదాపు 2021లో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, దాదాపు 44 మంది చనిపోయారు. మరి అదేవిధంగా 23 డిసెంబర్లో గుండ్లకమ్మ ప్రాజెక్టులో 2వ గేట్ కొట్టుకుపోయింది, గేట్లకి గ్రీజ్ కూడా పట్టే పరిస్థితి లేదు. మొన్న చెప్పారు తెలంగాణ ప్రభుత్వం పెదవాగు ప్రాజెక్టులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఖర్చుల్ని చెల్లించకపోవటం మూలంగా ఆ ప్రాజెక్టు కొట్టుకుపోవటం, ఆ ప్రాజెక్టు కొట్టుకుపోవటం మూలంగా కింద 1000 ఎకరాలు ముఖ్యంగా దాంట్లో ఎస్సీ ఎస్టీలో ఎక్కువ మంది రైతులు, సో వాళ్ళ పొలాలన్నీ కూడా కొట్టుకుపోయడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను. అంతేకాదు ఈ 5 ఏళ్ల కాలంలో
ఐదేళ్ల వైసీపీ పాలనలో పట్టిసీమ, బొడిమేరు, హంద్రి నివాతో పాటు కాలోకట్లు అన్ని ప్రాజెక్టుల మీద ఇంతకుముందు కూడా పోలవరం కాలం మీద ఎంత మట్టి ఉండేదో ఒకసారి మీ అందరూ కూడా తెలుసు, రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఆ మట్టిని అమ్ముకోవటం తప్పితే కనీసం కాలంలో బాగు చేద్దాము అనే ఎక్కడైనా ఆలోచన చేశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఈరోజు బొడిమేరు గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఇందాక మన అంబటి రాంబాబు గారు మిత్రులు ప్రెస్ మీట్ చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, తర్వాత బొడిమేరు వరదకి లింక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎటు వాళ్ళు చేసిన తప్పిదాలు ఏమిటో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు కాబట్టి ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఎంత ఆశ్చర్యకరం అంటే 1995లో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు బొడిమేరు వరదకి లింకు పెట్టే అవివేకం, నటనా చాతుర్యం అంబటి రాంబాబు గారిని తప్పితే ఇంకెవరికి కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు బొడిమేరుని తీసుకెళ్లి కృష్ణానదిలో కలపాల్సింది, కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందనే కలపలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఆయన ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, 11,47,000 క్యూసెక్లు వరద నీరు వచ్చినప్పుడు బుడమేరు నీళ్లు అంటే ఆ కాలువ బుడమేరు ప్లస్ పోలవరం ప్లస్ వీటీపీఎస్ హాట్ వాటర్ కలిపి నా కృష్ణానదిలో కలుపుతారు. 11,47,000 క్యూసెక్లు వరద వచ్చి ఆ వరద నీరంతా కూడా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం అంతా కూడా ముంచేస్తూ ఉంటే, లంకలు ముంచేస్తూ ఉంటే ఈ బుడమేరు నీళ్లు తీసుకెళ్లి అటు కలపాలని చెప్పేసి చెప్పటం ఎంత తెలివైన వాడు రాంబాబు గారు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.